హెర్రి తమ్ముడు, నేను భద్రాన్ని, భద్ర ఆ రామలోర్ని కాదు. ఏడాది పాటు రావణాసురుడి దగ్గర ఉండొచ్చిన భార్యని అంతఃపురంలోకి తీసుకొచ్చి నెత్తిరెక్కించుకోవడానికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ని జానకి రాముడు అనే సీరియల్ నుండి తీసుకున్నాం. సో ఇందులో మనం ఏం చూడబోతున్నాం అంటే లైక్ భద్రుడు గురించి చూడబోతున్నాం గైస్. సో అతని క్యారెక్టర్ అనేది ఎంటర్ అయిపోయింది. సో ఏంటంటే భద్రుడు సీతాదేవిని ఎలా అవమానిస్తున్నాడు, సో అది చూస్తాం గైస్. అస్సలు మిస్ అవ్వకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో చూసేద్దాం రండి. అలా నిలబడిన మహోలోకాల్లో గుడ్లు అప్పగించి చూడకపోతే ఈ అంతఃపుర వస్త్రాలను జాగ్రత్తగా మర్చిపెట్టొచ్చుగా. ఇంకా చూస్తావే చెయ్యి. చూస్తూ నిలబడింది. అరే ఏం చేస్తున్నావు నువ్వు? అవి రాజా రాములు వారు, వారి తమ్ముడు లక్ష్మణ స్వాముల వస్త్రాలు. జాగ్రత్తగా మర్చిపెట్టాలి కదా. ఈ వస్త్రం మహారాణి సీతమ్మ వారిదా? అవును, ఆవిడదే. అయితే ఏంటి, చెప్పిన పనిని త్వరగా పూర్తి చేయి. మహారాణి సీతమ్మ తల్లి ఎంత పవిత్రురాలో, వారి వస్త్రాలు కూడా అంతే పవిత్రంగా కనిపిస్తున్నాయి. బట్టల మురికి ఉతికితే పోతుంది, మనసుకైన మురికి ఉడికించినా పోదు. మీరు ఇలా అడ్డంగా మాట్లాడడం నాకు ఎంత మాత్రమూ నచ్చదు. ఎంతో కాలంగా నేను చూస్తున్నాను, మీ మాటలు ప్రవర్తన మితిమీరి పోతున్నాయి. నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నేను తక్షణమే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆడదానికింత పొగరుండటం మంచిది కాదు తెలుసా. మర్యాదగా చెప్పిన పని ఒళ్ళు దగ్గర పెట్టుకొచ్చాయి. ఊరుకుంటున్న కొద్ది బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. బెదిరించడం కాదు, అర్థం పద్ధతి లేకుండా అనుమానిస్తుంటే ఎవరు ఊరుకుంటారు? మీతో వేగడం నా వల్ల కాదు. ఇంకా నిజంగానే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఒక విషయం గుర్తుంచుకో, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టావంటే ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయని గుర్తుంచుకో. తమరు తమ మిథిలకు వెళ్లాలనే నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తమరే చెప్పాల్సి ఉంటుంది రామచంద్ర. రాముడు జానకి అంటే రెండు శరీరాలున్న ఒకే ప్రాణం. రాముడు లేకుండా జానకి, ఈ జానకి లేకుండా రాముడు. ఎంత మాత్రమో జీవించలేరు. ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు హనుమా? ఈ లడ్డూలు నీకోసమే. మోతిచూర్ ఎంత రుచిగా ఉంటాయో తిను. ఏమైంది హనుమా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నా? నా చిన్నతనంలో మా అంజనీ మాత నాకు ఈ లడ్డూలే చేసి పెట్టేది. ఇన్ని రకాల లడ్డూలు చూస్తుంటే నాకు మా అంజనీ మాత వాత్సల్యం గుర్తుకు వస్తోంది. హనుమా, నీకు మీ అంజనీ మాత బాగా గుర్తుకొస్తున్నారు కదా? అవును మాత, అమ్మని ఎలా మర్చిపోతాను. కానీ ఇప్పుడు నా జీవన విధానమే మారిపోయింది మాత. ఇప్పుడు నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, తోబుట్టువు, సర్వస్వము కూడా శ్రీరామచంద్ర ప్రభువే. నేను నా జీవితాన్ని పూర్తిగా ప్రభు సేవకే అంకితం చేశాను మాత. ఇప్పుడు ప్రభువు కుటుంబమే నా కుటుంబం. హనుమా, ప్రభు ప్రణామాలు. ప్రభు, అమ్మ గుర్తుకొచ్చిందా? వెళ్ళు, వెళ్ళి చూసిరా హనుమా. లేదు ప్రభు, నేను తమను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళబోను. నేను నీకు నాపై గల ప్రేమను అర్థం చేసుకోగలను, కానీ ఈ ప్రపంచంలో తల్లి స్థానాన్ని ఎవ్వరూ పూర్తి చేయలేరు హనుమా. దేవుడు కూడా పుత్రుడు అయినందువల్ల మీ తల్లి పట్ల నీకు కొన్ని బాధ్యతలుంటాయి హనుమా. వెళ్ళు, మీ మాతృమూర్తిని సేవించుకుని వారి ఆశీస్సులు పొందిరా. ప్రభు, నేను సీతామాత అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంది. వారి అనుమతి లేకుండా
నేను అయోధ్య వదిలి వెళ్ళడం తగిన పని కాదు. మంచిదే మాతా, నాకు మా ప్రభువు మా మాతను సేవించుకురమ్మని ఆదేశించారు. కానీ మాతా, నాపై దయ ఉంచి నేను వెళ్ళడానికి అనుమతించకండి. హనుమా, స్వయంగా రామచంద్ర ప్రభువే నిన్ను వెళ్ళమని ఆదేశించినప్పుడు నేను నిన్ను ఎలా ఆపగలను చెప్పు. కానీ మాతా, ఒక మాతను వదిలిపెట్టి మరొక మాత దగ్గరికి ఎలా వెళ్ళమంటారు? నేను ఇక్కడ లేని సమయంలో తమకు ఏదైనా ఆపద వాటిల్లిందంటే. నిశ్చింతగా ఉండు హనుమా, నాకే ఆపదైనా ఎలా కలుగుతుంది? ఇక్కడ నా దగ్గర మాతలు మాత్రమే కాదు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇంకా కొండంత అండగా మీ ప్రభువైన శ్రీరామచంద్రుడున్నారు. ఇక్కడ ఇంతమంది ఉండగా నాకు ఏ ఆపదైనా ఎలా కలుగుతుంది హనుమా? తమరి మాటలు అక్షర సత్యాలే కావచ్చు, కానీ ఎందుకో గాని నా మనసు పదే పదే హెచ్చరిస్తోంది ఇక్కడ నుండి వెళ్లకుండా ఆగిపోమ్మని. హనుమా, నీవు నీకోసం కాదు నా కోసమై అంజనీమాత వద్దకు వెళ్ళు. నా ప్రణామాలను నివేదించు నాయనా. ఇదే తమ ఆజ్ఞ అయితే నేను అంజనీ పర్వతానికి వెళ్ళక తప్పదు. కానీ మాత, నేను లేని సమయంలో తమకు ఏదైనా ఆపద కలిగితే తమరు తమ పుత్రుడైన హనుమంతుణ్ణి తప్పక తలుచుకోండి మాత. అలాగే నాయనా. ప్రణామాలు మాత. క్షేమంగా వెళ్ళిరా. వెళ్ళక తప్పదంటారా మాత? తప్పదు హనుమా, వెళ్ళిరా. అలాగే మాత. నేను నీకు ముందే చెప్పాను కదా, ఒక్కసారి నువ్వు ఈ గణప దాటి అవతలకు వెళితే ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయని చెప్పానా లేదా? ఇకపై ఈ ఇంట్లో నీకు ఎంత మాత్రమూ స్థానం లేదు, పో అవతలకి. చూడు భద్రన్న, మా వదిన్ని అకారణంగా బయటకు పంపించేస్తే ఎలా? ఎర్రి తమ్ముడు, నేను భద్రాన్ని, భద్ర ఆ రాములోరిని కాదు. ఏడాది పాటు రావణాసురుడి దగ్గర ఉండొచ్చిన భార్యని అంతఃపురంలోకి తీసుకొచ్చి నెత్తిరెక్కించుకోవడానికి. ఒకవేళ నేనే రాముడినైతే ఆవిడక్కడే వదిలేసేవాడిని. నేను పద్ధతిగా బతికేవాడిని. ఏ భార్య అయినా తన భర్త మాట వినకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది అంటే దాని అర్థం ఏమిటి? దాన్ని ఎవడు నమ్ముతాడు? భద్రన్న, కోపం ఎక్కువై మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరు మిమ్మల్ని పరిపాలిస్తున్నారో, ఎవరు రక్షణ కల్పిస్తున్నారో వారిని నిందించడానికి మీకు సిగ్గనిపించడం లేదా? మీకు ఈ విధంగా రాజారాముడిని, సీతమ్మ తల్లిని అవమానించే అధికారం ఎంత మాత్రమూ లేదు. నేను ఇప్పుడు ఎవరిని అవమానించడం లేదు. నేను చెబుతున్నది ఒక్కటే మాత్రమే, ఏ భార్య అయితే తన భర్త మాటని కాదని బయట కాలం గడిపి వస్తుందో ఆ స్త్రీని పరిత్యజించక తప్పదు. ఆ నియమం ప్రకారం నేను నా భార్యని పరిత్యజిస్తున్నాను. మీరు ఒక స్త్రీ మీద అభాండం వేస్తున్నారు, కట్టుకున్న భార్యపై నింద మోపుతున్నారు, స్త్రీలందరి గౌరవాన్ని కించపరుస్తున్నారు, రామరాజ్యంలో ఒక పతివ్రతని అవమానిస్తున్నారు. కనుక నాకు రాముల వారే న్యాయం జరిపించగలరు. రండి. అక్క చెల్లెళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మనకు పుట్టబోయే సంతానం గురించి మాట్లాడుకుంటున్నారు. మరి మన సంతానం ఇప్పుడు ఏం చేస్తున్నారు? అది నేనెలా చెప్పగలను? మీకు ఎటువంటి పిల్లలు కావాలి స్వామి? నాకు ఎలాంటి పిల్లలు కావాలంటే నాకంటే ఎక్కువ తన తల్లిని ప్రేమించాలి, తన తల్లిని సంరక్షించుకోవాలి, తల్లి పట్ల
అంకిత భావం కలిగి ఉంటూ అన్ని ఆపదల నుండి తల్లిని రక్షించుకోవాల్సి ఉంది. తమరి భార్యను నేను, నాకు ఆపదలు ఎలా కలుగుతాయి స్వామి? కాలం ముందు ఎవరైనా తల వంచాల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను ఉండగానే అడవిలో రావణుడనే ఆపద ఎదురైంది మీకు. అందుకే మన సంతానం నాకంటే కూడా బలపరాక్రమవంతులై ఉండాలి. తమను సంరక్షించుకోవడానికి నాతో సైతం యుద్ధం చేయడానికి వెనుకడుగు వేయకూడదు జానకి. ఈ మాటలు తమ ప్రేమకు పరాకాష్ట స్వామి. ఎవరో ధర్మగంటను మోగిస్తున్నారు అంటే నన్ను న్యాయం కోసం పిలుస్తున్నారు జానకి. నేను తక్షణమే వారికి న్యాయం చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ గైస్. అదేంటంటే లైక్ మన సెకండ్ ఛానల్ ఉంది కదా మిస్టర్ మోహన్, సో దాన్ని మీరు సపోర్ట్ చేయండి గైస్. సో మీ సపోర్ట్ దానికి ఎంతో ఇంపార్టెంట్. అండ్ దాని ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి గైస్. సో మీ సపోర్ట్ అనేది దానికి ఎంతో కావాలి. అండ్ అలాగే గైస్ ఒక లైక్ గివ్ అవే కాంటెస్ట్ అనేది పెట్టాను కదా, సో అది మరీ పెద్దగా కాదు, ఒక లైక్ చాలామంది ఎక్కువ పెట్టట్లేదు మెసేజ్, సో వాళ్ళకి రీచ్ అవ్వట్లేదేమో. సో చెప్పాను కదా గైస్ గివ్ అవే కాంటెస్ట్. సో అది ఏంటంటే ఆ వీడియోలో లైక్ మిస్టర్ మోహన్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, సో ఆ వీడియో లింక్ కిందనే ఇస్తాను. సో ఆ వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోలో ఒక సీక్వెన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, అంటే వీడియోలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెంబర్ అనేది వస్తుంటుంది. సో ఆ కోడ్ ఎలా వచ్చిందో అదే సీక్వెన్స్లో నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి గైస్. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిఎం చేస్తే నేను అందులో ర్యాండమ్గా ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 500 క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ఒక భగవద్గీత బుక్ అనేది ఇస్తాను. సో పార్టిసిపేట్ చేయండి గైస్, ఎవరికైనా రావచ్చు. అందుకే నేను లైక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వచ్చిన వాళ్ళకని కాకుండా ర్యాండమ్గా 10 మెంబర్స్ అన్నాను. సో ఇలా ఒక 10 డేస్ అనేది పెడతాను. 10 డేస్లో ఎన్ని మెసేజెస్ వస్తాయో ఆ మెసేజెస్ అన్నిటికీ లైక్ ర్యాండమ్గా 10 పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ అడ్రస్కి తీసుకొని వాళ్ళకి లైక్ కొరీర్ చేస్తాను గైస్. సో అది, సో పార్టిసిపేట్ చేయండి, మేబీ రావచ్చు. సో అంతే గైస్, సెకండ్ ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి గైస్. సో మీ సపోర్ట్ దానికి ఎంతో ఇంపార్టెంట్. సో అంతే గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇందులో మనం భద్ర గురించి చూసాం కదా, సో అతను ఎంత నీచుడో మనకి ఈ వీడియోలో చూస్తేనే అర్థమైంది. దీని తర్వాత వీడియో చూస్తే ఇంకా అతన్ని తిట్టుకోవడం అయితే ఎవ్వరూ మానరు గైస్. సో అంతలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. ఇందులో భద్ర క్యారెక్టర్ని మన ప్రజెంట్ జనరేషన్కి కంపేర్ చేసి చూసుకుంటే మన ప్రజెంట్ జనరేషన్లో మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ అందరూ భద్రాలే ఉన్నారు. ఎందుకంటే తెలుసు కదా లైక్ భార్యని ఎంత అవమానిస్తున్నారో, అనుమానిస్తారు, అవమానిస్తారు. సో ఇలా రెండు రకాలు కూడా చేస్తారు. సో యాజ్ లైక్ భద్ర అనమాట. సో ఇక్కడ భద్రని క్యారెక్టర్ చూసాం కదా, అతను ఎలాంటి క్యారెక్టర్ అయితే భార్యని అగౌరవపరచడం అండ్ అలాగే లైక్ భార్యని దూషించడం, నిందించడం, సో ఇవన్నీ చేస్తూ ఉంటాడు భద్ర. సో అలానే మనకిందులో అన్నాడు కదా, నేనేమి శ్రీరామచంద్రుని కాదు, లంకలో ఉన్న సీతను కూడా తీసుకొచ్చి ఇక్కడ సింహాసనం పైన పెట్టి నన్ను రాజు అంటే శ్రీరాముని రాజుని చేశారు కదా అలా తీసుకొచ్చినందుకు, సో నేను ఇలాంటి వాడిని కాదు అని అంటాడు. సో ప్రజలందరూ తిరగబడేసరికి సైలెంట్ అవుతాడు. కాకపోతే అదే మాట మనకి శ్రీరాముడి దగ్గర కూడా అంటాడు గైస్. అది మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో చూస్తాం. సో అస్సలు మిస్ అవ్వకండి గైస్ నెక్స్ట్ ఎపిసోడ్, అంటే ఈవినింగ్ ఎపిసోడ్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఎపిసోడ్లో. మనకి శ్రీరాముడు ఎలా ఫీల్ అవుతున్నాడు ఇతను అన్న మాటలకి అనేది తెలుస్తుంది గైస్. సో అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో ఇది చెప్పాలనుకున్నాం ఈ వీడియోలో. సో అలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి, మనం ఎలా ఎదుర్కోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా ఉండకూడదు గైస్. సో అది చాలా ఇంపార్టెంట్. అలాంటి క్యారెక్టర్స్ని ఫేస్ చేయడం అనేది ఒక ఎత్తు, అయితే మనం అలాంటి క్యారెక్టర్లో ఒకలమా అని ఆలోచించుకోవడం ఇంకొకటి గైస్. సో ఇది చెప్పాలంటే లైక్ అనొచ్చు మీరు మమ్మల్ని అంటున్నారా అని, కాకపోతే ఎవరిని అనడం లేదు గైస్. సో ఏంటంటే మనకి మనం ఆలోచించుకోవాలి మనలో కూడా అలాంటి భద్ర అనే క్యారెక్టర్ ఉందా లేదా అని. సో ఎందుకంటే స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని దూషించడం, వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళని నిందించడం, స్త్రీ అంటేనే తక్కువగా చూడడం అనే వాళ్ళు చాలా ఉన్నారు గైస్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అసలు తెలియచేయకుండా మాత్రం ఉండకండి గైస్. సో తెలియజేయండి ఏదో ఒకటి లైక్ ఇలా స్త్రీలను అగౌరవపరిచే వాళ్ళని ఏం చేయాలి. సో అలాంటి వాళ్ళని మనం గుర్తించినప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎలా ఎదుర్కోవాలి. సో ఇవన్నీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. సో తెలుసుకుంటాము లైక్ ఒక్కొక్క పర్స్పెక్టివ్ నుంచి ఒక్కొక్కటి చెప్తారు కదా. సో అది అంతేగాని మీరు పక్కన ఎందుకున్నారు,
చిన్న స్క్రీన్ కాకుండా పెద్ద స్క్రీన్ పెట్టండి, ఇలాంటి కామెంట్స్ మాత్రం పెట్టకండి గైస్. సో దట్స్ ఇట్. అలాంటి కామెంట్స్ పెడితే ఈసారి నుంచి నేను ఏం చేస్తాను అంటే రిమూవ్ చేసేస్తాను గైస్, సో అలాంటి కామెంట్స్ని. సో దట్స్ ఇట్ గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.